మండుటి ఎండని సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు సైతం మానుకొని నా కోసం వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగనా ముందడుగేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఒక్క అడుగు కూడా మనది ముందు పడకపోతే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే, నిజానికి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు లెక్క. ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్రం? మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఏం చేశారు? ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందే ప్రత్యేక హోదా గురించి అని చెప్పాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, మినిస్టర్ పదవులు కూడా తీసుకున్నాడు. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత ఏమైంది? ఊసర్వాలిలా మారాడు చంద్రబాబు గారు. మారిపోయి ప్రత్యేక హోదా గురించి ఊసెత్తుతే సాలు కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం, రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్నాడు. మమ్మల్ని గెలిపించండి, బీజేపీ మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా ఎందుకుతేమో, ఎందుకు తీసుకురాలేమో, ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ప్రజలు, మీరు కూడా వేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం. ఒక్క ప్రత్యేక హోదాయే కాదు, మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా పూర్తయినాయా అంటే చిన్నవి, పెద్దవి, మధ్యతరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. పూర్తయినాయా? ఎన్నైనాయి? కనీసం 5 అయినాయా, 10 అయినాయా, ఒక్కటంటే ఒకటన్నా అయిందా? మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజధాని ఏమైంది? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని ఉందా? అదుగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే, మనకొక్క రాజధాని అయినా ఉందా? మిగిలిందా? మరి ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత జగనన్న గారు 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు, 3 రాజధానిని అన్నారు. పోనీ 3లో కనీసం 3 కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఆ ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి ఏమైంది? పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేరా చంద్రబాబు గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు జగనన్న గారు. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 230,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారం లేకొచ్చిన జగనన్న గారు కనీసం 23,000 కాదు కదా, ఈ రోజు 6,000తో ఒక మెగా డిఎస్సీ కాదు, ఒక డగా డిఎస్సీ వేశారు జగనన్న గారు. ఇది మోసం చేయటం కాదా? ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు? రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, మద్దతు ధర కోసం. ఏ రైతు లాభాలలోనే నమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు పాలు కాకూడదు అన్నాడు. మరేమైంది అన్నా? అప్పులున్నాయా? అప్పులేవా? అప్పులేని రైతున్నాడా? అది ఈరోజు పరిస్థితి. 4,000 కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరేం చేసినట్టు? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు. అనలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్లీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు, ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు.
పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అన్యాయం కదా, మోసం చేసినట్టు కదా. ఈరోజు మన రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు.